నమస్కారం, టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్మికుల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలి, శాసనమండలి సమావేశంలో విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. రాష్ట్రాభివృద్ధిని ప్రతిబింబించని ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ బడ్జెట్ భీమవరంలో వ్యాఖ్యానించిన మాజీ ఎంపీ సీతారామ లక్ష్మి. పేదల గృహ నిర్మాణ లక్ష్యాలను సమర్థవంతంగా పూర్తి చేయాలి, భీమవరంలో హౌసింగ్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించిన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ సంగీత్ మాధుర్. తెలుగుదేశంలో చేరే వారి సంఖ్య పెరగటం పట్ల హర్షం వ్యక్తం చేసిన తనకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి, ఇదే స్ఫూర్తితో అధికారంలోకి రావడం ఖాయమని వ్యాఖ్య. పౌరులంతా భాగస్వాములవుతేనే దేశాభివృద్ధి సాధ్యం, తనకు రోటరీ సభలో స్పష్టం చేసిన రిటైర్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గోపాలాచారి. ప్రణాళికాబద్ధంగా చదివేవారు ఉన్నతులుగా స్థిరపడగలరు, తనకు కెరీర్ గైడెన్స్ సభలో విద్యార్థులకు హితవు పలికిన రిటైర్డ్ లెక్చరర్ డాక్టర్ రాధాపుష్పవతి. తాడేపల్లిగూడెంలో ఆశా వర్కర్లకు మద్దతుగా పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేసిన తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల. ఆచంట నియోజకవర్గంలో ఘనంగా ముగిసిన మనసారా ఆసరా సంబరాలు, ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే చెరుకువాడ. ఆశా వర్కర్లను అరెస్టు చేసి నిరసన ప్రదర్శనను భగ్నం చేయటం అన్యాయం, కొత్తపేటలో విమర్శించిన మాజీ ఎమ్మెల్యే బండారు. రాజధాని అమరావతిలో గురువారం జరిగిన శాసనమండలి సమావేశంలో తణుకుకు చెందిన ఎమ్మెల్సీ వంకర్ రవీంద్రనాథ్ పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ఉపయోగపడే విధంగా ఆరోగ్య నియమాలను రూపొందించాలని కోరారు. చైర్మన్ కొయ్యే మోషన్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇంకా పలువురు సభ్యులు మాట్లాడారు. వంకర్ రవీంద్ర గారు అధ్యక్ష, మన రాష్ట్రంలో అనేక వేల మంది మన కార్మికులు మరి ప్రైవేట్ రంగంలో ఉన్నారు, వారందరూ యాజమాన్యము కార్మికులు కలిపి ఈఎస్ఐకి కొంత కంట్రిబ్యూషన్ వాళ్ళు చేస్తూ ఉంటారు వారి యొక్క వైద్య అవసరాల కోసము, దట్ ఈస్ మ్యాండేటరీ. కానీ ఒక పై స్థాయిలో బాగానే ఉంటుంది, కానీ కింద స్థాయిలో ఒక గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఈఎస్సీ ఒక డిస్పెన్సరీలు లేకపోవడం మూలంగా కార్మికులు ఒక తక్షణ సహాయాన్ని ఎంపటే పొందలేకపోతారు అధ్యక్ష. అందువల్ల ఈఎస్ఐ డిపార్ట్మెంటు లేబర్ డిపార్ట్మెంట్ కలిసి ఒక నెట్వర్క్ హాస్పిటల్స్ పెట్టుకుంటుంది, అంటే ప్రైవేట్ హాస్పిటల్తో ఒక అగ్రిమెంట్ చేసుకుని ఒక నెట్వర్క్ హాస్పిటల్ పెట్టుకుంటుంది. అలాంటి ఒక నెట్వర్క్ హాస్పిటల్స్ మండల స్థాయిలో కనుక పెడితే కార్మికులందరూ కూడా వైద్య సౌకర్యాన్ని పూర్తిగా విందుకొచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఒక తమ ద్వారా ఆ నెట్వర్క్ హాస్పిటల్ పెట్టమని నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. రాష్ట్ర ఆర్థిక మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రాభివృద్ధికి దోహదపడేలా లేదని మాజీ ఎంపీ పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు తోట సీతారాం లక్ష్మి పేర్కొన్నారు. ఈ మేరకు భీమవరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బడ్జెట్ లోటుపాట్లను విశ్లేషించి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ సహాయక ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన ఎగ్జిక్యూటివ్ డైరీని పశ్చిమ గోదావరి జిల్లా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కనాల సంగీత్ మాధుర్ గురువారం భీమవరం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల గృహ నిర్మాణ లక్ష్యాలను సాధించడంలో అధికారులు సిబ్బంది కలిసికట్టుగా పనిచేసి మంచి ప్రగతిని సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈబి వెంకటరమణ, డిఈలు జి పిచ్చయ్య, ఆర్ త్రిమూర్తులు, పి వెంకటేశ్వరరావు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ కోశాధికారి టి రామకృష్ణరాజులు పాల్గొన్నారు. కౌలు రైతులకు పంట రుణాలను మంజూరు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘానికి చెందిన కార్యకర్తలు భీమవరం కలెక్టరేట్ ముందు గురువారం ధర్నా చేసి నినాదాలు ఇచ్చారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర కార్యదర్శి పి జమలయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి కోనెల భీమారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లుబోయిన రంగారావు, ఎం సీతారాం ప్రసాద్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వైవి ఆనంద్, నాయకులు నామన వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావటం ఆనందంగా ఉందని ఈ పార్టీ తణుకు నియోజకవర్గ నాయకులు ఆర్మిల్ రాధాకృష్ణ పేర్కొన్నారు. మండల కేంద్రం ఎరగవరం గ్రామానికి చెందిన వివిధ రంగాల ప్రజలు గురువారం తణుకులోని ఆయన స్వగృహానికి విచ్చేసి పార్టీ దీర్ఘం తీసుకున్న సందర్భంగా మాట్లాడారు. ఇదే రకమైన ఊపు అన్ని నియోజకవర్గాల్లోనూ కనపడుతున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్తగా చేరిన వారికి పచ్చ జెండా కప్పి అభినందించారు. పలువురు
బీసీ సామాజిక వర్గ వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో చేరటం వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. బీసీల మీద దాడులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా బీసీలకు రక్షణ లేకుండా పోయిందనేది వీరందరూ కూడా గట్టిగా నమ్ముతున్నారు. రాబోయే రోజుల్లో మరలా తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడు గారితోనే బీసీలకి ఒక అండగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ జనసేన అనేది అందరూ కూడా నమ్ముతున్నారు. బీసీలకి రక్షణ చట్టం అమలు చేస్తామని తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ హామీకి కూడా పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది. అలాగే ఈరోజు బీసీలందరూ కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ఎంతో ఉత్సాహంతో ముందుకు రావటం, ముఖ్యంగా యువకులందరూ కూడా ఈరోజు బీసీ యువకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడానికి వారందరూ కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. మరలా తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలి, మరలా బీసీలకి పెద్దపీట వేసే ఈ ప్రభుత్వం రావాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మండల పార్టీ అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ దొమ్మెట్టి వెంకట సుధాకర్, మండల మాజీ అధ్యక్షులు ఆరెట్టి రామారావు, నాయకులు కడియాల సూర్యనారాయణ, జుత్తిక వెంకట సత్యనారాయణ, మెరిపే రాజేష్, పెచ్చెట్టి వేణు, వేండ్ర జనార్దన్, జుత్తిక కృష్ణ, మల్లుల భాస్కర్ రావులు పాల్గొన్నారు. దేశాభివృద్ధిలో పౌరులంతా భాగస్వాములు అయినప్పుడే మంచి ఫలితాలు చూడగలమని రిటైర్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తమిరస గోపాలాచారి చెప్పారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మన దేశాభివృద్ధికి మన పాత్ర అన్న అంశంపై మాట్లాడారు. ఆఫ్ అమెరికా చాలా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఈ గ్రామంకి అభివృద్ధి చేయడానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అడిగిపోయారు. బ్రెయిన్ డ్రైన్ అంటారు కదా, ఈ బ్రెయిన్ డ్రైన్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అడిగిపోవడం. ట్రై టు డూ సంథింగ్ ఫర్ ది కంట్రీ, నాట్ సే వాటి చాలా దోమలు ఉన్నాయి, ఇక్కడ చాలా దుమ్ముగా ఉంది, ఇక్కడ ఇలా ఉంది అలా ఉంది, ఎవడైనా చెప్తాడు. అది మీరు చెప్పాల్సిన అవసరం కాదు, అందరూ తెలుస్తున్నాం. కానీ ఏం చేస్తున్నాం దానికి మనం, ఈ ఈ ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం అంటే సొల్యూషన్ ఏంటి, ఆ సొల్యూషన్ మనం కృషి చేయాలండి. ఎందుకంటే మన దేశం కూడా మన గ్రామం కూడా అలాంటివి చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్ లేని అవ్వడానికి లేదు. దీని సొల్యూషన్ ఏంటి, ఇప్పుడు ఇండియా జీడిపి అని చెప్పి అంటారంట. జీడిపి అంటే ఈ దేశం నుంచి వచ్చిన వాల్యుబుల్ థింగ్స్ ఏంటి, ఏం ప్రొడ్యూస్ చేస్తున్నారు, దానికి ఒక విలువ ఉంది. క్లబ్ అధ్యక్షులు గోకవరపు సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అఖిల కాశీ విశ్వనాథం, సీనియర్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.